గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రముఖ హీరోయిన్ మెహరీన్ కౌర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. మరియు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మేయర్ కావటి మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, వైసీపీ మైనార్టీ సెల్ నాయకులు మహబూబ్ షరీఫ్, ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా, కుమార్తె నూరి ఫాతిమా, బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మేరుగ నాగార్జున మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ గుంటూరులో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, నగరవాసులు షాపింగ్ మాల్ను ఆదరించాలని ఆకాంక్షించారు. ప్రముఖ హీరోయిన్ మెహరీన్ కౌర్ మాట్లాడుతూ గుంటూరు నగరానికి రావడం, షాపింగ్ మాల్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ సందర్భంగా అత్యంత ఆకర్షణీయమైన పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని యాజమాన్యం తెలిపింది. నెల్లూరులో ప్రారంభమై తిరుపతి, విజయవాడ నాలుగో స్టోర్గా గుంటూరు రావడం జరిగింది. ఇక ఒక నవంబర్ నెలలో రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద క్లాష్ షోరూమ్ శుభమస్తు షాపింగ్ మాల్ ప్రారంభించబోతున్నాము. మా కాన్సెప్ట్ సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు అన్ని రకాల వస్త్రాలు సరసమైన ధరలకి లేటెస్ట్ మోడల్స్, మా నాణ్యత, మా వెరైటీ, మా ధరలు మరెవరు ఇవ్వలేని విధంగా మేము ప్రజల మధ్యలోకి వస్తున్నాము. లో ప్రాఫిట్ మోర్ బిజినెస్ మా కాన్సెప్ట్ కాబట్టి మూడు ప్రదేశాలు ఏ విధంగా అయితే మమ్మల్ని ఆదరించి అభిమానించి ఆదరించారో అదే విధమైన అభిమానం ఆదరణ కూడా గుంటూరు వస్త్ర ప్రేమికుల నుంచి ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. ప్రారంభోత్సవ ఆఫర్ గా దసరా వరకు కొన్నంత మొత్తానికి డిస్కౌంట్ పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. సుమారు సంవత్సర కాలంలో ప్రతి 1,000 రూపాయలు కొనుగోలుపై ఈ డిస్కౌంట్ పాయింట్ 100 రూపాయలు ఇవ్వడం ద్వారా మీరు కొన్న మొత్తాన్ని వెనక్కి పొందే అద్భుతమైన ఆఫర్ అవకాశాన్ని పెట్టున్నాము. ప్రతి ఫ్లోర్ లో 1+1, 1+2 ఆఫర్లతో పాటు ఈ సంక్రాంతి, ఈ దసరా మరి ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా ఇచ్చినటువంటి ఈ ఆఫర్ ని కూడా వినియోగించవలసిందిగా వస్త్ర ప్రేమికులు కోరుకుంటూ, మేము పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు నాగార్జున గారికి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారికి, అదేవిధంగా ఒక్క మాణిక వరప్రసాద్ గారికి, మన మేయర్ నాయుడు గారికి కలెక్షన్స్ లేవు. ఇక్కడ కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే గుంటూరు నగరంలో ఎక్కడ లేనట్టు మరి చీరలు కానీ లేకపోతే షూటింగ్ చార్జెస్ కానీ ప్రతి కలెక్షన్ కూడా భిన్నగా ఉంది. వేరే షాపింగ్ మాల్ కన్నా చాలా భిన్నంగా ఉంది. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి షాపింగ్ మాల్ ఇంకా 4 నుంచి ఇంకా 100 వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి అందరూ వచ్చి ఒకసారి ఈ షాపింగ్ మాల్ ని విచ్చేసి అంత చూసి మరి పేదవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి రేట్ల దగ్గర నుంచి మరి అందరికి అందుబాటులో ఉండే విధంగా వీళ్ళు మరి షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు. మీరందరూ వచ్చి ఒకసారి గుంటూరు నగర ప్రజలందరూ వచ్చి ఒకసారి విచ్చేయండి అని మంచి మంది కోరుకుంటున్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం, మరి ఇప్పటికే చాలా షాపింగ్ మాల్స్ మరి ఈ రోడ్లో ఉన్న అందరికీ కూడా తెలిసి చూసుకుని
ముఖ్యంగా 50 సంవత్సరాలుగా ఇదే వ్యాపారం రంగంలో ఉంది. మరి ఎంతో నమ్మకంతో సంపాదించుకుంది కస్టమర్ల దగ్గర. మరి 2013 కూడా షాపింగ్ మాల్స్ లో ఎంట్రీ గుంటూరు పట్టణంలో 4 షాపింగ్ మాల్ భయ్యవాసు గారు అలాగే వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఓపెన్ చేయడం వ్యాపారం అంటే నమ్మకం నమ్మకాన్ని నిలబెట్టుకుంది. 50 సంవత్సరాలు కూడా ఈ వ్యాపార రంగంలో రాణిస్తాము. మరి అలాగే మరి మారుతున్న కాలం మారుతున్న అభిరుచులతో మరి కొత్త ఫ్రెండ్స్తో అది షాపింగ్ మాల్ని ఓపెన్ చేయడం అది సుమారుగా 4 ఫ్లోర్లలో మరి చేస్త అద్భుతంగా ఈ షాపింగ్ మాల్ చిన్నపిల్లలు చిన్నపిల్లల దగ్గర నుండి కూడా పెద్ద వాళ్ళ దాకా అందరికీ ఆడవారు మగవారు అందరికీ కూడా మరి అందుబాటులో ఉండే విధంగా మరి ఈ షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి అన్ని వర్గాలు కూడా అందుబాటులో ఉండే విధంగా అటు పెద్దవాడు కొనుక్కోవచ్చు ఇటు ధనికుడు కూడా కొనుక్కోవచ్చు అన్ని రకాలుగా కూడా మరి సరసమైన ధరలతో షాపింగ్ మాల్ని ఓపెన్ చేశారు. డెఫినెట్గా గుంటూరు నగరంలో షాపింగ్ మాల్ మంచి హిట్ అవ్వాలని చెప్పి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి శుభమస్తు మరి షాపింగ్ మాల్ యాజమాన్యానికి నా అలాగే స్టాఫ్ కూడా ఈరోజు గుంటూరు నగరంలో శుభమస్తు షాపింగ్ మాల్ని ఏర్పాటు చేసుకొని ప్రారంభించడం జరిగింది. ఈ షాపింగ్ మాల్కి వారికి ప్రత్యేకత ఉంది. రాష్ట్రం నలుమూలలా ఒక ప్రాచుర్యం ఉన్నటువంటి కుటుంబం. ప్రప్రథమంగా గుంటూరు తీసుకొని 4 అంతస్తుల మేడలో పేదవారి దగ్గర నుంచి ధనికుల వరకు కావలసినటువంటి అన్ని రకాల వస్త్రాలు బూట్స్ అన్ని సరసమైన ధరలకు అందుబాటులో ఉంచి నాణ్యమైనటువంటి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏర్పాటు చేశారు. 4 ఫ్లోర్లు తిరిగాము, చాలా బ్రహ్మాండంగా ఉంది. రాబోయే రోజుల్లో గుంటూరులో ఉన్న ప్రజానీకం గుంటూరులో ఉన్న వస్త్రాలయాల కన్నా భిన్నగా శుభమస్తు షాపింగ్ మాల్ ఉజ్వలంగా ముందుకెళ్తుందని మాత్రం ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నాం. ప్రజానీకం కూడా తప్పకుండా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని డెవలప్ చేయడానికి లేకపోతే ఈ యొక్క షాపింగ్ మాల్ని వాడుకోవడానికి అందరికి ఉపయోగపడే విధంగా కూడా ఉందని మాత్రం మా అభిప్రాయం. తప్పకుండా రాబోయే రోజుల్లో శుభమస్తు షాపింగ్ మాల్కి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఉండాలని అభినందిస్తూ ఈ గుంటూరు ప్రజానీకానికి మంచి సదవకాశంగా కూడా ఉంటుందని భావిస్తా ఉన్నాను.